హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా వగరు వగరుగా ఉండే వెలక్కాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెలక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం తినేటప్పుడు కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం ఇక్కడ నేను రెండు వెలక్కాయలు తీసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనకి వెలక్కాయలు వచ్చే సీజన్ కాబట్టి వెలక్కాయలు మార్కెట్లో దొరుకుతాయి ఇలా ఇవి కొంచెం రౌండ్ షేప్లో ఉంటాయి ఇవి తెచ్చుకొని ఇవి మనకి కొబ్బరికాయలాగా గట్టిగా ఉంటాయి పైన పార్ట్ అనేది దీన్ని పగలగట్టి లోపల ఉన్న గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలి పచ్చి ఎలక్కాయతో మాత్రమే ఈ పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను అల్లం దంచుకునే దాంతో వెలక్కాయని ఇలా పగలగొడుతున్నాను మనం కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొడితే లోపల మనకి కొంచెం గ్రీన్ కలర్లో అలాగే వైట్ కలర్లో గుజ్జు అనేది ఉంటుంది చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే లోపల మనకి ఇలా వైట్ కలర్లో మనకి గుజ్జులాగా కనిపిస్తుంది దీన్ని స్పూన్తో కానీ లేకపోతే చాక్తో కానీ మనం సపరేట్ చేసుకోవాలి పైన పెంకులాగా ఉంటుంది ఆ పెంకును మనం తీసేసుకొని ఇలా లోపల ఉన్న గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలి దీన్ని డైరెక్ట్ ఇలా కూడా తినేసేయచ్చు కాకపోతే పుల్లగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మీరు స్పూన్తో లోపల ఉన్న గుజ్జుని సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి వేడివేడి అన్నంలోకి వెలక్కాయ పెరుగు పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా నేను లోపల ఉన్న గుజ్జునంతా కూడా సపరేట్ చేసేసుకున్నాను చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పది పచ్చిమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఈ పచ్చట్లోకి కొంచెం పచ్చిమిర్చి అనేవి ఎక్కువే పడతాయి ఎందుకంటే మనకి వెలక్కాయలో ఉన్న గుజ్జు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి పచ్చిమిర్చి అని మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకొప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం చూడండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సేపు నేను చల్లారబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వెలక్కాయలోంచి తీసుకున్న ఈ వెలక్కాయ గుజ్జుని ఇందులో వేసేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక చిటికిడంతా పసుపు ఇవి వేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ కచ్చావచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇందులో చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెలక్కాయ మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను కమ్మని పెరిగైతేనే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది పుల్లటి పెరుగైతే అంత టేస్ట్ బాగోదు ఎందుకంటే మనకు వెలక్క ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పుల్లటి పెరుగు వేసుకుంటే మనకి చట్నీ అనేది బాగా పులుపు వచ్చేస్తుంది అందుకని తీయగా ఉన్న పెరుగును వేసుకోండి పెరుగు వేసుకొని ఇలా మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ వెలక్కాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం చట్నీలోకి వేసేసుకుందాం ఇలా పోపు అంతా చట్నీలోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి సో అంతేనండి చాలా టేస్టీగా ఉండే వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్